సెంటర్ అంటేనే మాస్ కదా, తప్పదు కదా ఇక. ఏం చెకింగ్ అండి, ఏం చెకింగ్ చేస్తున్నాండి, ఏం చెకింగ్ అంటున్నా, ఏం చెకింగ్ అండి, చేయరా మరి కామందని చెప్తే ఎట్లా చేస్తారండి, ఏం చేయాలో సార్ ఐడియా చెప్పేది, ఏం చేయాలో చెప్పాయా తీసుకోవడం సార్, కేర్ తీసుకో, అరే మీరేమైనా సూచన ఉంటే చెప్పరా, అదే అదే సార్ నేను చెప్పినా కదా ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా సీరియస్గా శానిటైజర్స్ పెట్టామను, శానిటైజ్ చేయడం మ్యాక్సిమం కేర్ తీసుకుంటాం, ఎంత కేర్ తీసుకున్నా తీసుకుంటాం, ఒక్కరు ఒక్కరండి, ఇప్పుడు ఏం లేదండి, అంత యథావిధిగా జరుగుతుంది, అంత మనకేం ప్రమాదం లేదు, అది అంత ఎక్స్ట్రా వద్దు, మనము ఎక్స్ట్రా కూడా పోవద్దు, చాలా విషయాలు ఉంటాయి వాటిని దృష్టి పెట్టుకోవాలి, ప్రజా సంక్షేమం కూడా ఉంటుంది, మన దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఉంటుంది, రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా ఉంటుంది, ప్రజలను బతకనీయాలి కదా, ప్రజలు పని కూడా చేయాలి కదా, వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి, రైతులు ధాన్యం పండిస్తారు తెస్తారు, ఇప్పుడు లక్ష టన్ల కింటాల కందులు కొంటున్నారు, మరి ఎవరు రావద్దానికి ఎటుకోవాలి, పండిన పంట ఎటుకోవాలి, అంత అంత భయానకమైన పరిస్థితులు లేవు, కొన్ని మినిమమ్స్ ఏవైతే ఉంటాయో జరిగేటి జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఏముంది మన అలకా బ్లంట్గా చెప్పేది, బస్సులన్నీ బంద్ బంద్ అంటే లైఫ్ తొమ్మించిపోతుంది కదా, అది అట్ట చేయలేం కదా, అంత అంత ఘోరంగా చేయలేము, అంత ఎమర్జెన్సీ అంత ఉత్పాత పరిస్థితి వస్తే అప్పుడు చూస్తాం, ఇప్పుడైతే భగవంతుని దయవల్ల అటువంటి సిచ్యువేషన్ లేదు, అన్నిటిని మించి నేను మళ్ళొక్కసారి మనం చేస్తామని దయచేసి ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష, ప్రికాషన్సే శ్రీరామ రక్ష, ముందు జాగ్రత్త చర్యలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది, ప్రజలు స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ పాటించాలి, సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత క్రమశిక్షణ వ్యక్తిగత నియంత్రణ ఇవే మనకిప్పుడు శ్రీరామ రక్ష. ఎవరు ఇల్లు వాళ్ళే క్వారంటైన్ చేసుకుంటే అయిపోతుంది కదా, పని ఉన్నా లేకున్నా వీధిలోకి పోకుండా అవసరమైతే మాత్రమే పోయేటట్టు మినిమం మూమెంట్ ఉండేటట్టు మనం చేసుకోవచ్చు, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.